ప్రొడ్యూసర్ వచ్చేసరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేది మొత్తం రాజమౌళి వాళ్ళ అబ్బాయి అన్నమాట కార్తికే. సినిమా స్టోరీ వచ్చేసరికి ఒక ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కేరళ నుంచి హైదరాబాద్కి వచ్చేసి అమ్మాయిలేమో జాబ్ చేస్తుంటారు అబ్బాయిలేమో జాబ్ సర్చింగ్ లో ఉంటారు అంటే గేట్ కోచింగ్ తీసుకుంటూ అలా ఉంటారు. ఆ స్ట్రగుల్స్ లవ్ ఆ హీరో వచ్చేసి హీరోయిన్ లవ్ చేస్తారు ఆ లవ్ ఎలా సక్సెస్ అయింది అనేది సినిమా మొత్తం స్టోరీ మొత్తం బ్రో. చాలా బాగుంది సినిమా మొత్తం చాలా బాగుంది. దాన్ని ఏమంటారు నాకు తెలిసి రేపు గామి సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అలాగే భీమా సినిమా రిలీజ్ అవుతుంది వాటితో పాటు వాటికి పోటీ ఇచ్చే సినిమా అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగుంది. అంటే స్టోరీ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి ఒక స్ట్రైట్ మూవీ లాగానే అనిపించింది నాకు. ఇప్పుడు ఒక విషయం బ్రో అమ్మాయిలు ఎప్పుడు జాబ్ ఉన్న అబ్బాయినే లవ్ చేయరు జాబ్ లేకున్నా కూడా లవ్ చేస్తారు అనేది మంచి మెసేజ్ ఇచ్చారన్నమాట. జాబ్ తెప్పించడం కోసం రెజ్యూమ్ ప్రిపేర్ చేసిద్ది చాలా హెల్ప్ చేసిద్ది అనమాట హీరోయిన్. అంటే అందరు అమ్మాయిలు హెల్ప్ చేసి జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేసి లవ్ చేసే అమ్మాయిలు కూడా ఉంటారు కదా. అందరు అమ్మాయిలు జాబ్ ఉన్న అబ్బాయిలనే లవ్ చేయరు కదా. కొంతమంది జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేసి అలా లవ్ చేసి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అదే మెసేజ్ ఈ సినిమా. మెసేజ్ చాలా బాగుంది సినిమా ఒక ముక్కలో. ఇది మాత్రం హిట్ సినిమా బ్రో. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతాను. ప్రొడ్యూసర్ ఎవరంటే రాజమౌళి గారు ఉన్నారు కదా. రాజమౌళి గారి వాళ్ళ అబ్బాయి అనమాట. ఇది యాక్చువల్గా అయితే మలయాళం సినిమా. ఇది డబ్బింగ్ చేశారన్నమాట తెలుగులోకి. డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ